చూస్తే ఆంధ్ర రాష్ట్రం ఏకంగా 2203 ఏడే పాఠశాలలు ఉన్నాయి. దాంట్లో దాదాపు 2 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇంకో పక్కన 182 జూనియర్ కాలేజీలు ఏడే కాలేజ్ ఉన్నాయి. దాంట్లో దాదాపు 71,000 మంది విద్యార్థులు చదువుతున్నారు. 116 డిగ్రీ ఎయిడెడ్ కళాశాలలు ఉన్నాయి. ఇప్పుడు విద్యార్థుల భవిష్యత్ ఏమవుతుందో మనందరం ఒక్కసారి ఆలోచించుకోవాలి. అదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఉపాధ్యాయుల జీవితాలు ఆలస్యం అవుతుందంటే ఇవి యొక్క నెల నెల జీవితాలు పడే విధంగా వ్యవస్థ కూడా ఆనాడు తీసుకొచ్చారు. ఇప్పుడు బాగేస్తుంది. భారతదేశంలో ఏ రాష్ట్రంలో జరగని విధంగా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఏదైనా పాఠశాలని ప్రైవేటీకరణ చేసేదానికి ఈ జగన్ రెడ్డి ముందుకెళ్తున్నారు. ఎప్పుడు లేని విధంగా మనం చూసాం రత్న కుమారి కమిషనర్ పెట్టారు. ఆమె ఏదైనా ఒక కాలేజీకి వచ్చిందా? ఒక విద్యార్థి కలిసిందా? ఒక విద్యార్థి తల్లితో మాట్లాడిందా? 6 గంటల రిపోర్ట్ రాసేసింది. 6 రోజుల్లో ఆమె రిపోర్ట్ రాసేసింది. 7వ రోజు జియో నంబర్ 40 తీసుకొచ్చారు. ఆ జియో చూస్తే కూడా ఆశ్చర్య వస్తుంది. దాంట్లో 2 ఆప్షన్లు. ఒక ఆప్షన్ మొత్తం మాకు ప్రభుత్వానికి ఇచ్చేయండి, భూమి ఇచ్చేయండి, మొత్తం మాకు అప్పగించేయండి, నేను నడిపిస్తానని చెప్తాను. 2 ఆప్షన్ ఇస్తే మేము ఎలాంటి ఏమి ఇవ్వం, నేను నడిపించుకుంటాను, నేను నడిపించుకోండి అని చెప్పే పరిస్థితి.